ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైకాపా సభ్యుల దాడి ఘటనపై సభా హక్కుల సంఘం సమావేశమైంది. సభలో వైకాపా సభ్యులు ప్రవర్తించిన తీరుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం స్పీకర్ పోడియంపై దాడి చేసిన వైకాపా సభ్యులు మైకును లాగేసి బీభత్సం సృష్టించారు. కాగితపు ప్రతులను స్పీకర్పై విసిరేశారు. మైక్ వైర్ను అసెంబ్లీ కార్యదర్శి మెడకు చుట్టేందుకు ప్రయత్నించారని తెదేపా సభ్యులు ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య అసెంబ్లీ వాయిదా విడిపడిన విషయం తెలిసిందే. ఏం చేయాలి మనం చూసాం కదా, ఇంతకు ముందు వరకు శానిటేషన్ అనే పదం ఎక్కువగా వాడేవాళ్ళం. తర్వాత టాయిలెట్ అనేది ఏంటంటే ఓపెన్ డెఫికేషన్, అంటే బహిరంగ మల విసర్జనము. మనం టార్గెట్ చేసేది ఏంటంటే ఆ మొదటి పిక్చర్ లో ఉన్నటువంటి బహిరంగ మల విసర్జనం గురించి మనం ఎక్కువగా ఓపెన్ డెఫికేషన్ ని నిర్మూలించలేదు. ఎందుకంటే గ్రామంలో ఒక వ్యక్తి బహిరంగ మల విసర్జనకి వెళ్ళినా కానీ దాని వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మలం బయట ఉంటది, అది మరలా గ్రామంలోకి నీటిలోకి 15 వరకు. సో అది ఒక ఇన్సెంటివ్ వేస్తున్నారు కానీ